నెక్స్ట్ ఇవి ఆ టైప్ ఆఫ్ ఇంకొక పక్క ఇది ఒంగోలు. 101 కోట్ల రూపాయల ఆస్తి. ఇక్కడ కూడా ఎన్ని చేయాలనో అన్ని విధాలుగా, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని, అన్క్లెయిమ్డ్ ప్రైవేట్ ల్యాండ్స్, ఎంటీ సైట్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, ఇవన్నీ గ్రాప్ చేసి క్రియేటెడ్ ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ విల్, పార్టిషన్ డీడ్, డీకే పట్టా, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్, డెత్ సర్టిఫికేట్స్, ల్యాండ్ కన్వర్జన్ సర్టిఫికేట్స్, జీపీఏ, సేల్ డీడ్స్, ఇలాంటివన్నీ చేసి అన్నీ కూడా ఎక్కడికక్కడ గోల్మాలు చేసి మొత్తం ఇది చేస్తే ఇటీవల ఒక కేసులు పెట్టారు. అక్యూజ్డ్ 77 మంది. టోటల్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇది 572. టోటల్ విక్టిమ్స్ 112 మంది. అవుట్ సైడ్ ఎక్స్టెంట్ గ్రాబ్డ్ వచ్చి 27,610 స్క్వేర్ యార్డ్స్, వాల్యూ వచ్చి 101 కోట్ల రూపాయలు. ఇవి క్రియేటెడ్ సివిల్ లిటిగేషన్, అన్ని ఫేక్ డాక్యుమెంట్ చెప్పి ఇష్టానుసారంగా చేసి బలవంతంగా లాక్కున్న పరిస్థితి వచ్చి పెద్ద ఇష్యూ అయింది. ఇది కూడా ఇన్వెస్టిగేషన్లో ఉంది యాజ్ ఆన్ టుడే. నెక్స్ట్ ఇది ఎంత దర్జాగా మీరు చూడండి, ఫ్లాగ్ పెట్టేసి ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు, ప్రొక్లైమ్స్ పెట్టి మరి. నెక్స్ట్ ఇక్కడ తిరుపతి. తిరుపతికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్ తిరుపతిలో, లేకుంటే మఠం భూములు కూడా ఉన్నాయి అక్కడ. ఈ భూముల్ని ఇష్టానుసారంగా 22A ఉపయోగించి వీడు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మామూలు ఒకటి రెండు కాదు, మొత్తం తిరుపతి, రేణిగుంట ఏరియా అంతా మీరు చూసి చిత్తానూరం ఏరియా అంతా మొత్తం కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్, ఇవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్, ఇవన్నీ ఇష్టప్రకారం కొట్టేశారు. నేను కొన్ని ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా. 4.5 ఎకరాలు కాలువపురం బోక్ తిరుతానూరులో, తిరుపతి రూరల్ మండలం. ఇంకొక పక్కన 27.14 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ మంగళం తిరుపతి అర్బన్. 3.3 ఎకరాలు కుంటపురం బోక్ ఇన్ దామినేటు తిరుపతి రూరల్ మండలం. 1.33 ఎకర్స్ ఆఫ్ కాలువపురం బోక్ ఇన్ చిగురువాడ నార్త్ కంట్రీగా ఆఫ్ తిరుపతి రూరల్. 12.69 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ సూరప్పకాశం రేణిగుంట మండలం. 15.28 ఎకరాలు చెరువు ఇన్ కోట్రమంగళం ఆఫ్ రేణిగుంట మండలం. 7.98 ఎకరాలు ఇది దుర్గ సముద్రం విలేజ్. ఇవన్నీ మీరు చూస్తే దేన్ని వదిలిపెట్టలేదు వీళ్ళు. కాలువపురంబోకు వదిలిపెట్టలేదు, ప్రభుత్వ వదిలిపెట్టలేదు, కుంటపురంబోకు వదిలిపెట్టలేదు, కడాన ల్యాండ్ సీలింగ్ భూమిని ఉడుగొట్టేసే పరిస్థితికి వచ్చారు. అన్నిటికేంటి 22A. ఎవరి భూమి అయినా 22A పెట్టేస్తారు, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మార్చేస్తారు. ఇలాంటివి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇది చిత్తూరులో 2782 ఎకరాలు భూమి. వయలేషన్ ఆఫ్ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ 1948. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నేను రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఆలోచించేవాడిని. అప్పుడు అక్కడ ఒక ఏడీబీ రెడ్డి అని ఒక అతను ఉండేవాడు, సెటిల్మెంట్ ఆఫీస్ నెల్లూరులో ఒక ఆఫీస్ ఉండేది. ఆయన పని ఎవడికి భూమి కావాలని రాయిచ్చేవాడు, ఇదే పని అనమాట. చాలా ఫేమస్ కూడా అది. అప్పుడు నేను ఆలోచించాను, ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడేంటి ఈయన ఇస్తున్నాడని. డిపార్ట్మెంట్ని అబాలిష్ చేశాం. డిపార్ట్మెంట్ని అబాలిష్ చేసిన తర్వాత చట్టంలో ఉన్నా కూడా ఆ భూమి చెందవలసింది గవర్నమెంట్కి. మీకు హైదరాబాద్లో ఒకటి ఉంది, ఎవాక్యుయేషన్ ప్రాపర్టీ. ఎప్పుడో కొంతమంది కంట్రీ డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఆ భూములు ఎవరికి రావాలి? గవర్నమెంట్కి రావాలి.